హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా అండి హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూస్తున్నామండి అదే మల్టీ గ్రెయిన్ రొట్టె ఇందులో మనం మల్టీ గ్రెయిన్సే కాదండి మల్టీ లీవ్స్ కూడా యూజ్ చేస్తున్నాం ఇంకెందుకు కావాల్సిన మనము ఏమేం కావాలో చూసేద్దామా మనకు ఎందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు రాగి పిండి అలాగే హాఫ్ కప్పు కొర్ర పిండి వన్ ఫోర్త్ కప్ పిండి అలాగే హాఫ్ కప్ ఓట్స్ పౌడర్ అలాగే ఒక హాఫ్ కప్ జొన్నపిండి కావాల్సినవి ఇంకా మనకి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నానపెట్టిన శనగపప్పు కొద్దిగా అలాగే నానపెట్టిన పెసరపప్పు కొద్దిగా పల్లీలు ఒక హాఫ్ కప్ పల్లీలు అయితే వేయించాలండి మనము వేయించి పౌడర్ చేసుకోవాలి నేను మీకు అది ఎలా వేయించాలో కూడా చూపిస్తాను ఇంకా మనకి ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా కావాలండి పచ్చి కొబ్బరి కూడా మనకు ఒక కప్ కావాలి మిక్సీ పట్టేసుకొని అది కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటాము ఇందుకు మనకు ఇంకా వెజిటేబుల్స్ కూడా కావాలండి అందుకే నేను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను మనకి ఇంకా ఒక హాఫ్ సొరకాయ కావాలి అలాగే ఒక బంచ్ తోటకూర ఇంకా రెండు క్యారెట్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పాలకూర చుక్క కూర మెంతి కూర కూడా కావాలండి పచ్చిమిర్చి కూడా మీరు స్పైసీని బట్టి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇందులో మనము పచ్చిమిర్చి ఉప్పు కలిపేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి క్యారెట్ కూడా తురిమేసి పెట్టేసుకోవాలి అలాగే సొరకాయ కూడా తురిమేసుకోవాలి ఇంకా ఈ లీఫీ వెజిటబుల్స్ ల్స్ ఉన్నాయండి కదండి ఆకుకూరలు అన్నీ కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పల్లీలు ఎలా వేయించాలో చూపిస్తున్నాను స్టవ్ వెలిగించి బండి పెట్టేసుకొని మనము పల్లీలు వేసి కొద్దిగా వేయించాలి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ అలా అంటే మనకు పొట్టు వచ్చేంత అంతే చాలు ఇవి చల్లగైన తర్వాత పొట్టుతో సహా మీరు పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు సొరకాయ తురిమేసుకున్నాం కదా ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా సొరకాయ అలాగే తోటు కూర సపరేట్గా పెట్టేసుకున్నాను అది ఎందుకు అన్నది తర్వాత చెప్తాను ఎప్పుడైతే బౌల్ తీసుకొని అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ రండి జొన్నపిండి రాగిపిండి కొర్రపిండి సొద్దపిండి ఓట్స్ పౌడర్ జొన్నపిండి అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా మనం అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వస్తాము నానపెట్టిన శనగపప్పు అలాగే పెసరపప్పు జీలకర్ర నువ్వులు పచ్చి కొబ్బరి కూడా చెప్పాను కదండి చూసారా పచ్చి కొబ్బరి కూడా ఒక కప్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము ఇంకా మనము లీఫీ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి తోటకూర తప్ప మిగిలిన వెజ్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేయండి చుక్కకూర మెంతికూర పాలకూర కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇటీ కూడా మీరు వేసేయండి కానీ తోటకూర సొరకాయ మాత్రం తర్వాత వేసుకుందాము ఇప్పుడు మనము క్యారెట్ని కూడా వేసేసుకున్నాము పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకున్నాము అలాగే పల్లి పౌడర్ని కూడా వేసేసుకోండి ఇవి రెండు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఇప్పుడే యాడ్ చేసుకోవట్లేదండి ఎప్పుడైతే మనము స్టవ్ పైన రొట్టెని ప్రిపేర్ చేసుకుంటాము అప్పుడు మాత్రమే వారిన్నింటినీ యాడ్ చేసుకుంటాము అస్సలు వాటర్ యాడ్ చేయకండి వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ మనకి పౌడర్ ఇది తయారవటానికి సరిపోతుంది ఇలాగ అన్నీ కలిపేసుకొని ఒక హాఫ్ అయితే తీసి పక్కకు పెట్టేసుకోండి ఎందుకంటే మనం చేసేటప్పుడు మాత్రమే మనము సొరకాయ తోటకూర అనేది కలిపేసుకోవాలి ఇలాగ ఇంకొక హాఫ్ తీసుకున్నాం కదండి దాంట్లో కొద్దిగా సొరకాయ తురుము అలాగే తోటకూర కట్ చేసి పెట్టుకున్నది కూడా వేసేసుకొని మీరు పిండిని రెడీ చేసేసుకోండి ఇలాగా మనకు రొట్టె చేసుకునే కన్సిస్ట్రీలో మీరు పిండిని రెడీ చేసేసుకోండి ఇప్పుడు మీకు స్టవ్ పైన ఇది రొట్టె ఎలా కాల్చుకోవాలో కూడా చూపిస్తాను ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ గ్రీస్ చేసేయండి అలాగే ఒక ముద్దని తీసేసుకోండి పిండిని మనం ఇక్కడ కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ప్రిపేర్ చేయట్లేదండి డైరెక్ట్గా ప్యాన్లోనే మనము రోటీని తయారు చేసుకుంటున్నాము ఇలాగా ప్యాన్లో మీరు రోటీని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి మీకు చూపించేస్తాను ఎంత చక్కగా వచ్చేస్తుందో మనకి ఇలాగ మొత్తము పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మీరు రోటీని ప్రిపేర్ చేసేసుకోండి అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ని అరేంజ్ చేసుకోండి ఎందుకు అంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఈక్వల్గా కుక్ అవుతుంది దానికోసం మనము అక్కడక్కడ హోల్స్ చేసుకుంటున్నాము ఇలాగా మీరు హోల్స్ చేసేసుకోండి ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా మనము ఏదైనా ఒక పిండితో రొట్టె చేసుకుంటే ఓన్లీ ఆ పిండి మాత్రమే తినగలుగుతాము అది ఇలా చేసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి కదా ఇలాగా మీరు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు రొట్టెని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది కాసేపు హై ఫ్లేమ్ పెట్టండి కాసేపు స్లో ఫ్లేమ్లో మీరు రొట్టెని రెడీ చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని దానిపైన వాటర్ పెట్టి స్టీమ్ ద్వారా కూడా దీన్ని కుక్ చేస్తాము ఎందుకంటే మనము టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ అవ్వాలి కదా మనం రివర్స్లో వెయిట్ చేసుకోం కదా కాబట్టి ఇలాగ ప్లేట్ పైన వాటర్ పెట్టేసుకొని మీరు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కూడా అలాగే ప్యాన్ని కూడా కొద్దిగా అటు ఇటు ఇటు అటు మూవ్ చేసుకుంటూ అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా కుక్ అయ్యేలాగా ఇలాగ మీరు రొట్టెని ప్రిపేర్ చేసేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి రెసిపీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్